హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం అండర్ ద డుమ్ వెబ్ సిరీస్ పార్ట్ త్రీ గురించి డిస్కస్ చేద్దాం నేను ఆల్రెడీ ఫస్ట్ టూ పార్ట్స్ గురించి మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు కనుక ఆ వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో వీడియోస్ లింక్స్ ఇస్తాను వెళ్ళి చూసేయండి పార్ట్ టూ ఎండింగ్లో డోమ్ లోపల వర్షం పడుతూ ఉంది కదా ఆ వర్షాన్ని చూసి అసలు అది ఎక్కడ నుండి వస్తుందనే విషయం టౌన్లో ఉన్న వాళ్ళెవరికి కూడా అర్థం కాదు దాంతో ఫైట్ చేసుకుంటున్న వాళ్ళంతా ఫైటింగ్ చేయడం ఆపేస్తారు అలాగే మనం ఎవరూ కూడా ఇప్పుడప్పుడే ఆకలితో చచ్చిపోములే అని రియలైజ్ అవుతారు బార్బీ స్ప్రోహ్లేకుండా పడి ఉన్న యాంజిని చూసుకోమని జిమ్కి చెప్తాడు బార్బీకి తెలియదు కదా జిమ్ వాళ్ళు యాంజిని ఏం చేశారని అందుకనే అతను యాంజిని జిమ్కి అప్పగిస్తాడు జిమ్ కూడా యాంజిని హాస్పిటల్కి తీసుకెళ్తా అని బార్బీకి చెప్పి తన ఇంటికి తీసుకెళ్ళిపోతాడు అదే టైంలో జూలియా అండ్ జో వాళ్ళు డోమ్ బార్డర్ దగ్గరికి వస్తారు అక్కడే నోరి అండ్ జోలు డోమ్ని ఒకేసారి టచ్ చేస్తారు అప్పుడే డోమ్ లోపల సిగ్నల్స్ని బ్లాక్ చేస్తున్న ఫ్రీక్వెన్సీ ఆగిపోతుంది ఇక్కడే మనకి నోరి అండ్ జోలకు ఈ డోమ్తో ఏదో బలమైన కనెక్షన్ ఉంది అని అర్థమవుతుంది ఆ రోజు నైట్ అయ్యాక బార్బీ అండ్ జూలియాలు జూలియా ఇంటూ ముందు కలుస్తారు వీళ్ళిద్దరూ ఆ రోజు బాగా అలసిపోతారు జూలియా బార్బీని చూసిన వెంటనే అతన్ని టైట్గా హక్ చేసుకుంటుంది ఇక్కడే జూలియా తన హస్బెండ్ని బార్బీ చంపేసాడనే విషయం తెలియక అతనిపై ఫీలింగ్స్ అనేవి పెంచుకుంటుంది యాంజీ జిమ్ ఇంట్లో మెలుకోలోకి వస్తుంది అలాగే నేను ఇక్కడేం చేస్తున్నానని జిమ్ ని అడుగుతుంది అప్పుడు జిమ్ నేను నిన్ను వదిలేస్తా కానీ నువ్వు నేను చెప్పినట్టు చేస్తా అని నాకు ప్రామిస్ చేయని యాంజీతో అంటాడు యాక్చువల్గా జిమ్ జూనియర్ యాంజిని కిడ్నాప్ చేసిన విషయం గురించి ఎవరికి తెలియకూడదని అనుకుంటాడు సో అతను యాంజీతో నువ్వు ఈ విషయం గురించి ఎవరికి చెప్పకపోతే డోమ్లో ఉన్న ప్రజలు వైల్డ్గా మారినప్పుడు నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తా అని ప్రామిస్ చేస్తాడు యాంజీ కూడా బాగా ఆలోచించి నేను అండ్ నా తమ్ముడు ఎవరి హెల్ప్ లేకుండా సర్వైవ్ అవ్వలేం కాబట్టి జిమ్ ఇచ్చిన ఆఫర్ని తీసుకోవడమే మంచిదని అనుకుంటుంది కానీ అప్పుడే సడన్ గా జూనియర్ ఇంటికి వస్తాను వస్తాడు అలాగే అతను యాంజీని జిమ్ తో చూసి షాక్ అవుతాడు ఆ నెక్స్ట్ డే జూలియా అండ్ బార్బీలు ఒకే బెడ్ పైన నిద్రలేస్తారు అంటే నైట్ మొత్తం వీళ్ళకి గట్టిగానే పని కానిచ్చేసారనమాట నెక్స్ట్ జూలియా ఇంటికి హారియట్ అనే ప్రెగ్నెంట్ లేడీ వస్తుంది అలాగే ఆమె జూలియాని యోగట్టు ఉంటేవో అని అడుగుతుంది కొంచెం చేపటి తర్వాత బార్బీ పోలీస్ స్టేషన్కి బయలుదేరతాడు ఈ వైల్ లెటర్ హ్యారియట్ ఇంటి నుండి బయటకు వస్తుంది అప్పుడే ఆమెకు బయట తన హస్బెండ్ కనిపిస్తాడు యాక్చువల్గా అతను డోమ్ రావడానికి ముందే టౌన్ నుండి బయటకు వెళ్తాడు అతను చూసిన వెంటనే హ్యారియట్టు అతని దగ్గరికి వెళ్ళి అతన్ని టచ్ చేస్తుంది ఆ తర్వాత అతను మాయమైపోతాడు అంటే హ్యారియట్టు అతన్ని డోమ్ లోపలే ఉన్నాడని అడ్జ్యూమ్ చేసుకుంది హ్యారియట్టు తన హస్బెండ్ టచ్ చేయడానికి ట్రై చేసినప్పుడు డోమ్ పై చేతులు వేస్తుంది అప్పుడే స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ హ్యారియట్ కి తగులుతుంది దాంతో ఆమె కింద నుండి వాటర్ అనేది కారుతుంది మీన్ వైల్ జిమ్ ఇంట్లో జూనియర్ మళ్ళీ యాంజీ రూమ్ లోకి వెళ్తాడు అది చూసి జిమ్ జూనియర్ ని బయటకు లాక్కొచ్చి నువ్వు మళ్ళీ ఇంకోసారి యాంజీని ఇబ్బంది పెట్టావు నా చేతిలో చచ్చావని జూనియర్ ని బెదిరిస్తాడు జూనియర్ జిమ్ తో నా నువ్వు ఎప్పుడు కూడా నన్ను ఒక వేస్ట్ లాగే చూస్తావు అందుకే నేను నీకు చెప్పకుండా చాలా పనులే చేస్తుంటానని అంటాడు కానీ యాంజీ విషయంలో మాత్రం జూనియర్ తన డాడ్ చెప్పిన మాట వినాల్సిందే అతనికి ఇంకో మార్గం లేదు యాంజీ ఏమో రోజ్ చావు గురించి తెలుసుకుని రోజు ఎప్పుడు కూడా నన్ను తన కూతురులాగా చూసుకునేది అలాంటి ఆవిడ ఇప్పుడు చనిపోయిందని మనసులో అనుకుని చాలా బాధపడుతుంది అప్పుడే యాంజికి రోజు బాడీ ఇంకా హోటల్లోనే ఉందనే విషయం తెలుస్తుంది దాంతో వెంటనే యాంజీ రోజును చూడడానికి హోటల్కి వెళ్తుంది ఆమె వెళ్ళగానే రోజు బాడీ ఒక కిచెన్లో కనిపిస్తుంది అప్పుడే సడన్ గా యాంజీకి రోజుతో గడిపిన క్షణాలన్నీ గుర్తొస్తాయి అదే టైంలో బెన్న కూడా అక్కడికి వస్తాడు అలాగే అతను రోజు బాడీని పుట్టడానికి యాంజీకి హెల్ప్ చేస్తా అని చెప్తాడు పోలీస్ స్టేషన్ లో లిండా బార్బీ అండ్ జూనియర్లు రోజుని చంపిన వాళ్ళ కోసం వెతుకుదామని అనుకుంటారు రోజుని చంపిన వాళ్ళు ఆల్రెడీ టౌన్ లో చాలా దొంగతనాలే చేశారు సో ఇప్పుడు వీళ్ళ వల్ల ప్రజలందరికీ చాలా ప్రమాదం ఉంది జూనియర్ ఆ దొంగలు కనుక కనబడితే వెంటనే అక్కడికి అక్కడే చంపేద్దామని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు యాంజిని బాగా గాయపరిచారు కదా అందుకే లిండా మాత్రం మనం వాళ్ళని ప్రాణాలతోనే పట్టుకోవాలి మనకి అవసరమైతే తప్ప వైలెన్స్ యూజ్ చేయొద్దని జూనియర్ కి చెప్తుంది అదే రోజు మనకి చస్టర్స్ మిల్ లో ఉన్న ఓలీ అనే ఫార్మర్ ని చూపిస్తారు ప్రజలందరూ బకెట్స్ పట్టుకుని ఓలీ దగ్గరికి వెళ్తారు ఇప్పుడు ఓలీ దగ్గర మాత్రమే వాటర్ ఇరిగేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది సో ప్రజలు ఓలి దగ్గరికి వెళ్లి వాటర్ ని పట్టుకుంటారు హెన్స్ జిమ్ అండ్ ఓలీలో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు జిమ్ ఓలీ ఇచ్చే వాటర్ కి బదులుగా ప్రోపెన్ ఇస్తా అని ఓలీకి మాటిస్తాడు కానీ ఓలీ మాత్రం నువ్వు నాకు ప్రోపెన్ ఇచ్చేదేంటి ఇప్పుడు ఆ ప్రోపెన్ మొత్తం నా సొంతం అయిపోయింది అని జిమ్కి చెప్తాడు వెంటనే జిమ్ తన కార్ వేసుకుని ప్రోపెన్ స్టోర్ చేసిన ప్లేస్ కి వెళ్తాడు అక్కడ ఒక వ్యక్తి గంతో ఉంటాడు అతను జిమ్ ను చూసి ఈ ప్రాపర్టీ ఓలీదని ఎవరు రాకూడదని జిమ్ ని బెదిరిస్తాడు అది విని జిమ్ సైలెంట్ గా కార్ లోకి వెళ్ళిపోతాడు కానీ జిమ్ అంత ఏ విషయాన్ని కూడా వదిలేవాడు కాదు సంవేర్ ఎల్స్ నోరి అండ్ జోలు మళ్ళీ డోమ్ తో కనెక్ట్ అవుదామని ట్రై చేస్తారు అప్పుడే జో నోరి తోటి ఈ డోమ్ ఒక యాటమ్ లాంటిది అండ్ బార్డర్ ఒక ఎలక్ట్రాన్ లాంటిది దాని అర్థం ఈ డోమ్ ప్రైమరీ పార్ట్ கரெட் சென்டர்லே உண்டாலி అని తనకు తెలిసిన తీరి మొత్తాన్ని చెప్తాడు తర్వాత వీళ్ళిద్దరు డోమ్ లోపల సెంటర్ని కనబడడానికి పంట పొలాల మధ్య నుండి వెళ్తూ ఉంటారు వీళ్ళతో పాటు ఒక కుక్క కూడా ఉంటుంది అది నోరీ వాళ్ళకి దారి చూపిస్తూ హెల్ప్ చేస్తుంది అలా వీళ్ళు సెంటర్ ప్లేస్ దగ్గరగా వెళ్ళినప్పుడు ఏదో కానీ డాగ్ ని బాగా భయపెట్టేస్తుంది దాంతో ఆ కుక్క నోరి వాళ్ళ దగ్గర నుండి పారిపోతుంది కానీ జోవన్ నోరీలు మాత్రం ముందుకు వెళ్తారు ఇంకో పక్క జూలియా హారియట్ ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది అప్పుడే సడన్ గా జూలియా కార్ ఆగిపోతుంది వెంటనే రోజుని చంపిన దొంగలు జూలియా వాళ్ళ దగ్గరికి వస్తారు హ్యారియట్ పెయిన్ తట్టుకోలేదు ఏడుస్తూ ఉంటే ఆ దొంగలు మాత్రం కార్లో ఉన్న ఫ్యూయల్ని దొంగలిస్తూ ఉంటారు అప్పుడే బార్బీ అక్కడికి వచ్చి దొంగలని చెతక్ కూడా కానీ ఆ దొంగలు మాత్రం బార్బీ దగ్గర నుండి ఎస్కేప్ అవుతారు ఆఫ్టర్ దాట్ జూలియట్ వాళ్ళు హరియట్ ని తీసుకుని జో హౌస్ కి వస్తారు ప్రస్తుతం అక్కడే ఏలిస్ వాళ్ళు స్టే చేస్తూ ఉంటారు ఇప్పుడు డోమ్ లోపల ఒక్క డాక్టరే ఉండడంతో హెరియట్ ని ఏలిస్ దగ్గరికి తీసుకెళ్లడే మంచిదని జూలియా హెరియట్ ని జో వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది ఏలిస్ క్యారలిన్ హెరియట్ని ఒక కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోబెట్టి ఆమెకు హెల్ప్ చేస్తారు ఇప్పుడు ఎలిస్ వాళ్ళ దగ్గర ఎటువంటి మెడికల్ టూల్స్ ఉండవు దాంతోపాటు ఎటువంటి మెడిసిన్ కూడా ఉండదు సో ఇప్పుడు హెరియట్ తన బెడ్డ భారం మొత్తం ఏలిస్ పైనే వేస్తుంది దెన్ నోరి అండ్ జోలు డోమ్ సెంటర్కి రీచ్ అవుతారు అక్కడ వాళ్ళకి ఇంకో చిన్న డోమ్ అనేది కనిపిస్తుంది ఆ డోమ్ లోపల ఒక బ్లాక్ కలర్ ఎగ్ ఉంటుంది నెక్స్ట్ వీళ్ళు ఆ చిన్న డోమ్ని టచ్ చేస్తారు అప్పుడే ఏలిస్ వాళ్ళకి కనిపిస్తుంది కానీ వీళ్ళు డోమ్ పై నుండి హ్యాండ్స్ని తీసేయగానే ఎయిలీ మాయమైపోతుంది దాంతో నోరికి తన మామం ఏదో ప్రమాదంలో ఉందని అనిపిస్తుంది సో వెంటనే నోరి తిరిగి ఇంటికి బయలుదేరుతుంది ఇంకో పక్క ఓలీ జిమ్ ఆఫీస్కి వెళ్ళి తన ట్రూ ఇంటెన్షన్స్ గురించి రివీల్ చేస్తాడు ఈ టౌన్లోని ప్రజలు ఓలీ ఎప్పుడు కూడా జిమ్ చెప్పినట్టే చేస్తాడని అనుకుంటారు సో ఇప్పుడు నేను వాళ్ళందరూ రాంగ్ అని ప్రూవ్ చేసి ఈ టౌన్కి లీడర్ నువ్వు కాదు నేను అని అందరికీ తెలియజేస్తా అని ఓలీ జిమ్కి చెప్తాడు దొంగలిద్దరు తమ హైడో దగ్గర ఉన్నప్పుడు లెండా అండ్ జూనియర్లు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు కానీ వాళ్ళు మాత్రం లెండా పై ఎదురుదాడి చేస్తారు దాంతో లిండా అనుకోకుండా ఒక దొంగని షూట్ చేసి చంపేస్తుంది అది చూసి ఇంకో వ్యక్తి నన్ను చంపొద్దని జూనియర్ ని బట్ జూనియర్ అతను మాట వినకుండా చాలా హ్యాపీగా అతను కూడా షూట్ చేసి చంపేస్తాడు మీన్ వైల్ జో హౌస్ లో హెరియట్ కి డెలివరీ అయిపోయి ఒక ఆడపిల్లకి జన్మనిస్తుంది హెరియట్ ఆ అమ్మాయికి ఏలిస్ అని పేరు పెడుతుంది ఏలిస్ లేకపోతే తను చనిపోయేదాన్ని నన్ను అనుకుని ఏలిస్ పై కృతజ్ఞతాభావంతో ఆమె తన కూతురికి ఏలిస్ అని పేరు పెడుతుంది బట్ అప్పుడే ఏలిస్ కి అటాక్ వస్తుంది దాంతో ఆమెను ఒక బెడ్ పై పడుకోబెడతారు ఆ నైట్ ప్రోపెన్ దగ్గర కాస్తున్న వ్యక్తి తన ట్రక్లో సామానులు సదురుకుంటూ ఉంటాడు అప్పుడే జిమ్ అక్కడికి వచ్చి అతని ట్రక్కి ఉన్న పెట్రోల్ ట్యాంక్పై షూట్ చేస్తాడు దాంతో ట్యాంక్కి మంటలు అంటుకుని ఆ ట్రక్ పేలిపోతుంది వెంటనే ట్రక్లో ఉన్న గాడు కూడా చనిపోతాడు నోరి ఇంటికి వచ్చి తన మామూ ఉన్న కండిషన్ని చూసి బాగా వరి అవుతుంది జో కూడా తన అక్కను చూసి ఆమె బాగానే ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు యాంజీ మిస్ అయి సెవెన్ డేస్ అయిపోవడంతో జో తన అక్కను చూసిన వెంటనే ఆమెను హక్ చేసుకుంటాడు యలిస్యమో తన ఫ్యామిలీతోటి నా చావుకు కారణం మీరెవరో కాదు సో మీరు నా గురించి బాధపడకండి అని చెప్పి చనిపోతుంది నూరీ ఏమో ఏడుస్తూ డోమ్ దగ్గరికి వెళ్ళి తన అమ్మని బ్రతికించమని అడుగుతుంది నోరిని అలా చూసి జో కూడా ఏమీ చేయలేకపోతాడు నెక్స్ట్ డే బార్బీ ఏలిస్ బాడీని పాత ఒక గొయ్యిని తవ్వుతాడు అలాగే అతను ఏలిస్ ఫ్యామిలీ ఎప్పుడు ఆమెని తీసుకొస్తారని వెయిట్ చేస్తాడు యాంజీ హోటల్ దగ్గరికి వెళ్ళి రోజు లేకపోయినా సరే ఈ హోటల్ ఎప్పుడు కూడా రన్ అవుతూనే ఉండాలని అనుకుంటుంది ఆ హోటల్ ఓనర్ జిమ్ కావడంతో ఆమె జిమ్ దగ్గరికి వెళ్ళి హోటల్ని తనకు అమ్మేయమని అడుగుతుంది ఆఫ్టర్ దట్ జిమ్ ఓలీ దగ్గరికి వెళ్ళి టౌన్లో ఎప్పుడు ఫుడ్ షార్టేజ్ ఉంది సో ఇప్పుడు మాకు మీకు హెల్ప్ కావాలని ఓలీని అడుగుతాడు హవేరు ఓలీ మాత్రం మనం ప్రజలకు ఆకలి వేస్తే వాళ్ళే నా దగ్గర వచ్చి అడుక్కుంటారు అని అంటాడు అప్పుడు జిమ్ నువ్వు హెల్ప్ చేయకపోతే నీ దగ్గర బలవంతంగా అయినా సరే ఫుడ్ని తీసుకోవాల్సి ఉంటుందని చెప్తాడు నెక్స్ట్ అతను లెండ్ అండ్ బార్బీ దగ్గరికి వెళ్ళి మన గవర్నమెంట్ లాస్ ప్రకారం మనం క్రైసిస్లో ఉన్నప్పుడు ఎవరి ప్రాపర్టీలోకైనా వెళ్ళొచ్చు కదా అని అడుగుతాడు ఈ లూప్ హోల్ను ఉపయోగించుకుని అతను ఓలీ ఫామ్ని టేక్ ఓవర్ చేసుకోవాలని అనుకుంటాడు కానీ ఓలీ దానికి ఒప్పుకోడని తెలిసి తనకి హెల్ప్ చేయమని బార్బీ అండ్ లెండ్ అని అడుగుతాడు నెక్స్ట్ జిమ్ వాళ్ళు ఫామ్ దగ్గరికి వెళ్తారు కానీ ఆ ఫామ్ లో చాలా మంది తో ఉంటారు అప్పుడే ఒకడు హెల్ప్ చేయడానికి వచ్చిన కాటర్ అనే వ్యక్తి కాల్పై షూట్ చేస్తాడు అప్పుడే జూనియర్ ఓలీ దగ్గరికి వెళ్ళి అతనితో కలిసిపోతాడు అది చూసి జిమ్ బాగా అంబారెస్ గా ఫీల్ అవుతాడు నెక్స్ట్ మిగిలిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి తిరిగి వెళ్ళిపోతారు జో ఇంటి దగ్గర జో జూలియా దగ్గరికి వెళ్ళి తను చూసిన ఎగ్ గురించి చెప్తాడు అలాగే మనం ఈ ఊళ్ళో ఉన్న పెద్దోళ్ళని అడిగి అదేంటో తెలుసుకుందామని జూలియాతో అంటాడు కానీ జూలియా ముందుగా ఆ ఎగ్ని చూడాలని అనుకుంటుంది సో వెంటనే జో అండ్ జూలియాలు ఎగ్ దగ్గరికి వెళ్తారు వీళ్ళు ఎగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది పింక్ కలర్లో గ్లో అవుతూ ఉంటుంది అప్పుడు జూలియా ఎగ్ ని టచ్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ ఎగ్ని స్మాల్ డోమ్ ప్రొటెక్ట్ చేస్తుంది జూలియా ఆ డోమ్ని టచ్ చేయగానే ఆమెకు జో తన ముందే నిలబడి ఉన్నట్టు ఒక విజన్ కనిపిస్తుంది అలాగే ఆ విజన్ జోగడు ద మోనార్క్ విల్ బీ క్రౌండ్ అని జూలియాకి చెప్తాడు వెంటనే జూలియా డోమ్ పై నుండి తన హ్యాండ్స్ని తీసేస్తుంది అప్పుడు జో విజన్ మాయమైపోతుంది అది చూసి జూలియా షాక్ అయిపోతుంది నెక్స్ట్ జో అండ్ జూలియాలు మనం ఈ అగ్ గురించి రేపు తెలుసుకుందామని అనుకుని ఇంటికి వెళ్ళిపోతారు ఇంకో పక్క జిమ్ టౌన్లో ఉన్న వాళ్ళని గ్యాదర్ చేసి ఓలీ పై అటాక్ చేయాలని అనుకుంటాడు అలాగే జిమ్ ఎలాగైనా సరే ఓలీ దగ్గర ఉన్న వాటర్ సప్లైని తీసుకురావాలని అనుకుంటాడు బట్ బార్బీకి ఈ ఐడియా నచ్చదు దాంతో అతను మనం ఓలీ ఫామ్కి కి వాటర్ సప్లైని డైవర్ట్ చేసి టౌన్ లోనే ఇంకో ప్లేస్ కి వచ్చేలా చేద్దామని జిమ్ కి సజెషన్ ఇస్తాడు బట్ ఇలా చేయడం కూడా రిస్క్ ఎందుకంటే వీళ్ళు ఈ ప్రాసెస్ లో వాటర్ సోర్స్ని డిస్ట్రాయ్ డిస్ట్రా చేసేసి పడిస్తే ఉంది పోయింది ఉంచుకుంది పోయింది అన్నట్టు ఉంటుంది ఊళ్ళో ఎవరికి కూడా వాటర్ అనేవి దొరకవు జిమ్ కి ఈ ఐడియా నచ్చదు సో అతను కొంతమందిని ఒక గ్రూప్ గా గ్యాదర్ చేసి ఓలీ పై అటాక్ చేయడానికి రెడీ అవుతాడు లెండా అండ్ బార్బీలు జిమ్ కి తెలియకుండా వాటర్ డైవర్షన్ ప్లాన్ కి అమలు చేద్దామని అనుకుంటారు ఓలీ ఇంట్లో ఓలీ జూనియర్ తన ఫాదర్ కి వ్యతిరేకంగా మార్చడానికి ట్రై చేస్తాడు అప్పుడే అతను జూనియర్ తో మీ అమ్మ చావు కారణం యాక్సిడెంట్ కాదు ఆమె జిమ్ బాధపడలేకే కావాలని కార్ యాక్సిడెంట్ చేసుకుని చనిపోయిందని చెప్తాడు అది తెలిసాక జూనియర్ కి తన డాడు ఇంత ఇంపార్టెంట్ విషయాన్ని ఎందుకు తనకు తెలియకుండా దాచాడని చెప్పి పెచ్చ కోపం వస్తుంది అలాగే జూనియర్ నేను కనీసం మా అమ్మ చావు గురించి కూడా తెలుసుకోవడానికి పనికిరానా అసలు జిమ్ గడు నా గురించి ఏమనుకుంటున్నాడని అజుమ్ చేసుకుంటాడు కొంచెంసేపటి తర్వాత బార్బీ ఓలి ఇంట్లోకి దొంగతనంగా ఎంటర్ అయ్యి వాటర్ పైప్ దగ్గర బాంబుని సెట్ చేసి వాటర్ ఫ్లోని డైవర్ట్ చేయాలని అనుకుంటాడు బట్ అతను ఆ బాంబుని పెట్టే లోపే జిమ్ తన మనుషులతో ఓలీ దగ్గరికి వచ్చి అతన్ని అతని మనుషుల్ని అటాక్ చేస్తాడు ఆ ప్లేస్లో షూట్అవుట్ స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు బార్బీకి మంచి ఆపర్చునిటీ అనేది దొరికి అతను పైప్ లైన్ దగ్గరికి వెళ్ళి ఒక ఎక్స్ప్లోజివ్ని సెట్ చేసి పెడతాడు కొంచెం సేపటికి బార్బీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ జూనియర్ తన ఫాదర్ దగ్గరికి వచ్చి అతని నెత్తి మీద ఒక్కటి పీకి అతను స్పోతపేలాగా చేస్తాడు ఆ తర్వాత అతన్ని ఓలి ఇంట్లోకి తీసుకెళ్తాడు అప్పుడే ఓలీ జూనియర్కి ఒక ఇచ్చి జిమ్ని చంపేమని చెప్తాడు జూనియర్ జిమ్ని నువ్వు అసలు ఎందుకని మా చావు గురించి నా దగ్గర దాచి అని అడుగుతాడు అప్పుడు జిమ్ నేను మీ అమ్మ లేదనే విషయాన్ని నీకు చెప్పి నీ మనసును గాయపరచాలి అనుకోలేదు అందుకే నీకు ఆ విషయం గురించి చెప్పలేదని అంటాడు జూనియర్ కి తన ఫాదర్ తనను ఎంతగా లవ్ చేస్తున్నాడు అనే విషయం అర్థమయ్యి జిమ్ ని చంపలేకపోతాడు అప్పుడే ఓలీ జిమ్ చంపబోతాడు బట్ జూనియర్ మాత్రం ఓలీని చంపేసి తన డాడీని సేవ్ చేసుకుంటాడు కొంచెం సేపటి తర్వాత బార్బీ జిమ్ ని కలవడానికి జిమ్ ఆఫీస్కి వస్తాడు అలాగే అతను షూట్అవుట్ జరిగినప్పుడు ఐదుగురు చనిపోవడంతో జిమ్ పై చాలా కోపంగా ఉంటాడు అండ్ దాంతోపాటు జిమ్ ప్రజలందరినీ ఉపయోగించుకుని తన పవర్లో ఉండాలని ట్రై చేస్తున్నాడని కూడా రేపు ఆ నెక్స్ట్ డే జూలియా బార్బిన్ తీసుకుని నిన్న తను చూసిన ఎగ్ దగ్గరికి వెళ్తుంది బట్ వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ ఉన్న దానిపైన ఉన్న డోమ్ రెండు కూడా కనిపించవు అప్పుడే బార్బీకి లిండా దగ్గర నుండి కాల్ వస్తుంది దాంతో అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు అక్కడ టెడ్ అనే వ్యక్తి అనుకోకుండా ఇంకో వ్యక్తిని షూట్ చేస్తాడు యాక్చువల్గా గాయపడ్డ వ్యక్తి తన ప్రాపర్టీలోకి లోకి ఇల్లీగల్ గా వచ్చాడని అనుకుని టెడ్ అతన్ని షూట్ చేస్తాడు కానీ నిజమైన ట్రస్పాసరు టెడ్ ఇంట్లోకి వెళ్లి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటాడు అలాగే అతను నేను డైలీ రప్చర్ అనే టాబ్లెట్స్ వేసుకోవాలి వాటిని నేను లెస్టర్ దగ్గర కొనేవాడిని చెప్తాడు అది విని లెండా అండ్ బార్బీలు షాక్ అవుతారు ఎందుకంటే అతను చెప్పిన మెడిసిన్ ఇల్లీగల్వి సో లెస్టర్ ఆ పని చేశాడని తెలిసేసరికి లెండా వాళ్ళలో సర్ప్రైజ్ అయిపోతారు నెక్స్ట్ వీళ్ళు లెస్టర్ ఇంటికి వెళ్ళి సెర్చ్ చేసినప్పుడు వీళ్ళకి రప్చర్ పిల్స్ని తయారు చేయడానికి కావాల్సిన సప్లైస్ అనేవి దొరుకుతాయి ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రప్చర్ తయారీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ప్రోపెనే ఇదంతా తెలిసిన తర్వాత లిండా ఎవరో కానీ భారీ మొత్తంలో ప్రోపెన్ ని టౌన్లోకి తీసుకొచ్చారని అనుకుని జిమ్ని సస్పెక్ట్ చేస్తుంది నెక్స్ట్ జూనియర్ యాంజనీ మీట్ అవ్వడానికి హోటల్కి వెళ్తాడు అతను చూసిన వెంటనే యాంజీ జూనియర్ని బయటికి పొమ్మంటుంది బట్ జూనియర్ మాత్రం నేను ఎటువంటి హాని చేయడానికి ఇక్కడికి రాలేదు అని యాంజీకి చెప్తాడు జూనియర్ ఇప్పటికీ కూడా డోమ్ వల్లే యాంజీ ఇలా ప్రవర్తిస్తుందని అనుకుంటాడు యాంజీ జూనియర్తో గొడవ పడుతున్నప్పుడు ఆమెకు కూడా నోరి అండ్ జోకు వచ్చినట్టే సీజర్స్ వస్తాయి ఆమె కూడా నేలపై పడిపోయి పింక్ స్టార్స్ ఒక లైన్లో కింద పడుతున్నాయి అని అంటుంది నెక్స్ట్ సీన్లో మనకి మ్యాక్స్ అనే ధనవంతురాలని చూపిస్తారు ఈమెనే ప్రోపెన్ని జిమ్ వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటుంది జిమ్ వాళ్ళు కూడా ప్రోపెన్ని టౌన్లోకి తెచ్చి రప్చర్ని తయారు చేసి డబ్బు కోసం దాని టీనేజర్స్కి అమ్మేస్తూ ఉంటారు డోమ్ అపిర్ అయిన రోజే జిమ్ని కలవడానికి వస్తుంది అప్పటి నుండి ఆమె ఎవరికి తెలియకుండా టౌన్లోనే ఉన్న ఒక అబాండన్ హౌస్లో ఉంటుంది యాక్చువల్గా ఆమె రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ మిల్ లో ఉన్న ని ఉపయోగించి దాన్ని ప్రాఫిట్గా మార్చుకోవాలని అనుకుంటుంది జూనియర్ యాంజిని కార్లో పడుకోబెట్టి ఆమె ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు కానీ యాంజీ స్పృహలోకి వచ్చి జూనియర్ తనను మళ్ళీ కిడ్నాప్ చేస్తున్నాడని భయపడి గట్టిగా అరుస్తుంది కానీ జూనియర్ యాంజిని ఆమె ఇంటి దగ్గరికి తీసుకెళ్లగానే యాంజీ సర్ప్రైజ్ అయిపోతుంది అలాగే జూనియర్ నాకు తెలుసు ఈ డోమ్ వల్లే నీ ఆరోగ్యం పాడైపోయిందని చెప్తాడు జో ఇంట్లో జూలియా అండ్ నోరీ వాళ్ళు గుడ్డు మాయమైపోయిన విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అదే టైంలో వచ్చి తనకి సీజర్స్ వచ్చిన విషయం గురించి చెప్తుంది అది విని జో నోరీ అండ్ సీజర్స్ రావడం ఏమి కోన్సిడెంట్స్ కాదు అని రియలైజ్ అవుతారు అలాగే మనం ముగ్గురం కూడా డోమ్ కి సంబంధించిన ఏదో ఒక టాస్క్ కోసమే ఎన్నుకోబడ్డామని అనుకుంటారు నెక్స్ట్ నోరీ యాంజి షోల్డర్ పై ఉన్న బటర్ఫ్లై టాటను చూస్తుంది అప్పుడే ఆమెకు డోమ్ కి అట్రాక్ట్ అయిన బటర్ఫ్లైస్ గుర్తొస్తాయి కానీ మిగతా వాళ్ళు మాత్రం దాని గురించి పెద్దగా పట్టించుకోరు ఇంకో పక్క టౌన్ సేఫ్ గా ఉండాలని చెప్పి జిమ్ అన్ని గన్స్ ని చేయాలని అనుకుంటాడు దాంతో అతను అందరూ కూడా తమ దగ్గర ఉన్న గన్స్ తిరిగి ఇచ్చేయాలని అనౌన్స్ చేస్తాడు అలాగే అతను ఎవరి దగ్గర నుండి కూడా గన్స్ ని ఫోర్ చేసి తీసుకోం కానీ ఎవరైతే గన్స్ ని ఇచ్చేస్తారో వాళ్ళకి ఎక్స్ట్రా ఫుడ్ అండ్ వాటర్ దొరుకుతుందని చెప్తాడు నోరీ అండ్ జోలేమో ఎలాగైనా సరే యాగ్ని కనిపెట్టాలని అనుకుంటారు దాంతో వాళ్ళు తమ డాగ్ ని తీసుకుని జూలియాతో పాటు యాగ్ని సెర్చ్ చేయడానికి వెళ్తారు యాంజీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి జూనియర్ ని కలుస్తుంది అలాగే ఆమె జూనియర్ ఆ డోమ్ గురించి నీకేదో తెలుసు కదా నిజం చెప్పు నువ్వు ఎందుకని నా దగ్గర ఎప్పుడు కూడా ఆ డోమ్ గురించే మాట్లాడతావు అని అడుగుతుంది దాంతో జూనియర్ ని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు అక్కడ జూనియర్ వాళ్ళ మామ వేసిన పెయింటింగ్స్ ని చూపిస్తాడు ఆ పెయింటింగ్స్ లో ఒక దాంట్లో జూనియర్ ఒక ఇంటి ముందు నిలబడి ఉన్నప్పుడు ఆకాశం నుండి పింక్ స్టార్స్ అనేవి నేలపై పడుతూ ఉంటాయి యాక్చువల్ గా జూనియర్ కి నిజంగా డోమ్ గురించి ఏమీ తెలియదు కానీ ఎందుకో దాని వల్ల యాజీ అలా ప్రవర్తిస్తుందని మాత్రం అనుకుంటాడు ఇంకో పక్క జిమ్ దగ్గర ప్రజలు వచ్చి తన దగ్గర ఉన్న గన్స్ అన్నిటిని తిరిగి ఇచ్చేస్తూ ఉంటారు కానీ టెడ్ మాత్రం తన దగ్గర ఉన్న గన్స్ ని ఇవ్వడు దాంతో బార్బ్యాండ్ జిమ్ లో టెడ్ ఇంటికి వెళ్తారు అక్కడ టెడ్ గన్స్ ని చుట్టూ పెట్టుకుని బెడ్ పై కూర్చుని ఉంటాడు అప్పుడు జిమ్ నీకు ఏమైందని టెడ్ ని అడుగుతాడు అది వినే టెడ్ ఈ డోం వచ్చినప్పుడు నా వైఫ్ చనిపోయింది సో నాకు కూడా అసలు బ్రతకాలని లేదని జిమ్కి చెప్తాడు కానీ జిమ్ మాత్రం అతన్ని కన్విన్స్ చేసి హాస్పిటల్కి పంపిస్తాడు ఇదే టైంలో లిండా ప్రోపెన్ స్టోరేజ్ దగ్గరికి వెళ్తుంది అలాగే ఆ ప్రోపెన్ను ను ఎవరు ఇంపోర్ట్ చేస్తున్నారో తెలుసుకోవాలని అనుకుంటుంది దాంతో ఆమె సీసీటీవీ ఫుటోజ్ని చూస్తుంది అప్పుడే షెరీఫ్ అండ్ మ్యాక్స్లో డీల్ చేసుకుంటూ ఉంటారు అది చూసి లిండా తన కళ్ళని తానే నమ్మలేకపోతుంది ఆఫ్టర్ దట్ మ్యాక్స్ బార్బీని మీట్ అయ్యి అతన్ని కిస్ చేస్తుంది అప్పుడే బార్బీ మ్యాక్స్ తన బాస్ అని అంత వర్క్ చేయడం అంటే నాకు అస్సలు ఇష్టం లేదని జిమ్ దగ్గర రివీల్ చేస్తాడు ఇప్పుడు మ్యాథ్స్ వల్ల బార్బీ అండ్ జిమ్లు చాలా తప్పులు చేస్తారు సో అందువల్లే కంట్రోల్ చేయగలుగుతుంది బార్బీ అండ్ జిమ్లతో నేను మీ సీక్రెట్స్ గురించి ఎవరికి చెప్పకుండా ఉండాలి అంటే మీరు నేను చెప్పినట్టు వినాలి అని అంటుంది మ్యాథ్స్కి బార్బీ జూలియా హస్బెండ్ చంపేశాడు విషయం తెలుసు దాంతో ఆమె బార్బీని బయటకు పిలిచి నువ్వు కనుక నన్ను మోసం చేయాలని చూస్తే నేను నీ గురించి జూలియాకి కి చెప్పేస్తా అని బెదిరిస్తుంది నోరీ అండ్ జోలు ఆ రోజంతా ఎగ్ కోసం వెతికినా సరే వాళ్ళకి ఎగ్ అనేది దొరకదు దాంతో వాళ్ళు నైట్ అయ్యాక ఇంటికి తిరిగి వచ్చేస్తారు అప్పుడు వీళ్ళకి ఒక యానిమల్ షెడ్ లో ఎగ్ కనిపిస్తుంది ఇంతకీ ఆ ఎగ్ ని అక్కడికి ఎవరు తీసుకొచ్చారు జూనియర్ వాళ్ళ అమ్మ డోమ్ రావడానికి ముందే పింక్ స్టార్స్ గురించి ఎలా డ్రాయింగ్స్ వేయగలిగింది అసలు ఎగ్ ఏంటి అది ఎందుకని పింక్ కలర్ లోకి మారింది అనే విషయాలు మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ వీడియో నచ్చితే లైక్ కొట్టండి అలాగే నెక్స్ట్ పార్ట్ ఎక్స్ప్లనేషన్ వీడియో కోసం ఒక కామెంట్ కూడా చేయండి కామెంట్ చేస్తేనే కదా మీకు నెక్స్ట్ వీడియో కావాలవద్దు అని నాకు తెలిసేది సో ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమయాలని ఆన్లో పెట్టుకోండి